కులమత విద్వేషాలు రెచ్చగొడుతూ బీజేపీ నేతలు పబ్బం గడుపుకుంటున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని పదవులు అనుభవించి కాంగ్రెస్పై విమర్శలు చేస్తూ గులాం నబీ ఆజాద్ పార్టీని వీడడం సరికాదన్నారు. సొంత పార్టీ ఏర్పాటు చేస్తామనడం పరోక్షంగా బీజేపీకి మద్దతు ఇచ్చేందుకే అని విమర్శించారు. ఇప్పుడెప్పుడైతే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగిందో మంత్రివర్గంలో ఆయన లేని మంత్రివర్గం లేదు. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆయన లేని మంత్రివర్గం లేదు. యు కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ రైట్ ఫ్రమ్ మిసెస్ గాంధీ. ఇలా ఇందిరాగాంధీ గారి నుండి ఆరంభిస్తే రాజీవ్ గాంధీ గారే కానీ, టీవీ నరసింహరావు గారే కానీ, మన్మోహన్ సింగ్ కానీ ఎవరైనా కానీ వాడు చెప్పట్టుండే ఇంత సుదీర్ఘ కాలం ఏదైతుందో మరి పదవులు పొందేటటువంటి అవకాశం వీరికి రాలేదు. ఆ స్థాయి తక్కువ కనబడుతుందో చెప్పట్టుండే ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే ఒక రాజకీయ నాయకునికి ఏ గుర్తింపు లభిస్తుందని చెప్పని భావిస్తామో, ఆ రాజకీయ పార్టీ అధికారంలో లేనప్పుడు ఏదైతుందో ఆ గౌరవం మనకు కనబడకపోవచ్చు అని చెప్పట్టుండే.